ఈ పూట మనం ఒక రుచికరమైన చాలా పాతకాలం నాటి వంట చేసుకుందాము. కాకరకాయ శనగపిండి కారం తోటి వేపుడు. రైట్, దీనికి నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. తీసుకుని ఒకవైపు ఇలా నిలువుగా, ఇంకో దీనికి ఇటువైపు చీల్చే కదా, ఇటు తిప్పుని ఇటువైపు ఎంతో ఉంటుంది ఆపోజిట్ సైడ్లో చీల్చుకున్నాము. చీల్చుకొని పక్కన పెట్టుకున్నాము. ఒక అరకిలో కాయలు మొత్తం ఇట్లా చీల్చుకున్నాము. చీల్చుకుని దీన్ని ఏం చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మీకు చెప్తాను. ఇటు చీల్చి పెట్టుకోండి, ఒకవైపు రెండో వైపు. అరకిలో కాయలు అలాగే చీల్చుకున్నాను. కాకరకాయలు అరకిలో, 150 గ్రాముల శనగపిండి, రుచి దగ్గర ఉప్పు, దానికి దగ్గర ఇంకువ నూనె, వాము కొద్దిగా వాము. శనగపిండి వేసినాం కాబట్టి కొద్దిగా వాము. ఉడకబెట్టుకోవడానికి నీళ్ళ మజ్జిగ, మజ్జిగ నీళ్ళగా ఉండాలి. నీళ్ళ మజ్జిగ తగ్గ రుచి దగ్గ కారం. బస్ ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ముందర ఏం చేద్దామంటే కాకరకాయలు అన్నింటినీ ఒక చీల్చుకుందాము. చీల్చుకున్న తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టే ప్రాసెస్ అది మీకు నేను చూపెడతాను. ఈ విధంగా చీల్చుకున్నటువంటి కాకరకాయలను ఏం చేసాం, పల్చగా మజ్జిగ చేసుకొని మజ్జిగలో పొయ్యి మీద ఎక్కించుకున్నాం. మజ్జిగని దాంట్లో ఇవి ఉడకబెడుతున్నాం. ఒక 5-10 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత నీళ్లు మొత్తం, మజ్జిగని మొత్తం వార్చేద్దాము. మజ్జిగని ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత పిండేసేద్దాం. ఇట్లా పిండేస్తే మొత్తం మజ్జిగ అంతా పోతుంది. కాకరకాయ అప్పుడు పక్కన పెట్టుకోవాలి. దాని ప్రాసెస్ అప్పుడు నేను చూపెడతాను. ఈ ఉడికిన తర్వాత ఏం చేద్దామంటే శనగపిండిని ఉప్పుని ఒక్కసారి, శనగపిండిని ఒకసారి ముగ్గుడు పెట్టుకొని దాన్ని ఒకసారి కొద్దిగా వేయించినట్టు చేద్దాం. కొద్దిగా వేడకనిద్దాం. ఆ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నేను ఈ మిగతా ప్రాసెస్ అది మనం చూసుకుందాం. ఇది శనగపిండిని ఈ విధంగా మనం ఒక్కసారి మూకుడు మీద పెట్టుకొని, మూకుడును 150 గ్రాముల శనగపిండి చెప్పే కదా, దాన్ని వేసేద్దాము. వేసేసి ఒక్కసారి వేడి తగలాలి, అంటే వేడి తగిలి ఎక్కువ వేగన అవసరం ఉండదు. మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే దింపేటప్పుడు వాము, రుచికి తగ్గ ఉప్పు, కారం, ఇంగువ వేసేసుకుందాం. వాము వేసాము, ఇంగువ, కారము, ఉప్పు వేసేద్దాము. ఇది మనకి శనగపిండి, వాము, ఇంగువ, ఉప్పు, కారం వేసినటువంటి పిండి. శనగపిండి పక్కన చల్లారింది. ఇప్పుడు ఏం చేద్దాం, దాంట్లో పచ్చి నూనెని వేసేసుకుందాం. పచ్చి నూనె మనకి కొద్దిగా గట్టిగానే, అంటే మన దగ్గర దగ్గర ఒక రొట్టెల పిండి ఉన్నట్టు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని వేసుకుందాం. వేసేసి కలిపిన తర్వాత మిగతా సంగతులు చూద్దాము. నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇది మనకి ఉడికిపోయినటువంటి కాకరకాయలు. వీటిని తీసుకొని ఒకసారి ఇట్లా పిండితే లోపల మజ్జిగ ఉడికింది కదా, మజ్జిగ మొత్తం బయటకు వచ్చేసింది. పక్కన పిండుకోండి, నేను చూపడం కోసం ఇక్కడ పిండుతున్నాను. మొత్తం మజ్జిగని మొత్తం గట్టిగా పిండేస్తే నీళ్ళు మొత్తం పోతాయి. మజ్జిగ మొత్తం పోయిన తర్వాత దాన్ని వేయించుకోవాలి. ఈ శనగపిండి స్టఫ్ ఉంది కదా, శనగపిండి కలిపి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటిది అనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇది ఉడికిన, ఉడికి పూర్తిగా నీళ్ళని తీసేసినట్టు కాకరకాయల్లో ఈ విధంగా మనం శనగపిండిని పెట్టేసుకుందాము. మిగిలిన శనగపిండిని మా పైన చల్లేసుకుందాము. లోపల విధంగా స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది స్టఫ్ చేసిన తర్వాత ఫ్రై ప్రాసెస్ అది చూద్దాం. ఇది మూకుడు పెట్టాము. నూనె కాగుతుంది. ఒక్కొక్క కాకరకాయని తీసుకొని నెమ్మదిగా పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు వేగితే సూపర్ ఉంటుంది. అయితే ఈ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసినండి, వీడియో షేర్ చేయండి, ఒక లైక్ కూడా కొట్టండి. రైట్, ఇది మీకు చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. పూర్తి అయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపెడతాను. కొన్ని 5 నిమిషాలు వేగనిద్దాం. ఇది మనకు తయారైపోయిందండి, శనగపిండి కారంతో కాకరకాయ కూర. ఎలా ఉందో ట్రై చేయండి. మరో వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.